నమస్కారం పవన్ కళ్యాణ్ గారు నేను మీ సినిమా ఒక్కటి కూడా చూడలేదు నేను అబద్ధవాణ్ణి నేను మర్చిపోను మీలాగా అబద్ధాలు చెప్పను మీలాగా మర్చిపోను నేను మీ సినిమా ఒక్కటి కూడా చూడలేదు ప్రజలు అంటుంటారు గొప్ప నటుడని ఓకే అయ్యుండొచ్చు తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారన్నది దేశ ప్రజలకు ఒక్కసారి చెప్పండి మీరు సాధించింది ఏం లేదు మీకున్న మంచి ఇమేజ్ ని మంచి పేరుని మీరు పాడు చేసుకున్నారు మీకు చాలా అపవాదులు వచ్చాయి ప్యాకేజ్ వీరుడు అనే పేరు వచ్చింది పావల అనే పేరు వచ్చింది గాలి సింగ్ అనే పేరు వచ్చింది ఇంకా చాలా చాలా పేర్లు పెట్టేశారు మీకు ప్రజలు స్వయంకృత అపరాధం అది అసలు మీ పార్టీ ఎన్నికల గుర్తు మీకు గుర్తుందా మీ పార్టీ ఎన్నికల గుర్తు ఏంటి గుర్తుందా మీకు 2009 లో చిరంజీవి గారు మెగా స్టార్ మీ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉదయించే సూర్యుడి గుర్తుకు ఓటేయండి అని చెప్పావు ఆ తర్వాత కంకి కొడవల గుర్తుకు ఓటేయండి కమ్యూనిస్టులు నా మిత్రపక్షాలు అని చెప్పి వాళ్ళకు ఓటు అడిగావు ఆ తర్వాత సుత్తి కొడవల గుర్తుకు ఓటేయండి అని చెప్పి వాళ్ళకు ఓటు అడిగావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని అడిగావు ప్రస్తుతం కమలం గుర్తుకు ఓటేయమని అడిగావు పాయ్ అయిపాయ్ అంత పాయ్ మీ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కదా అది నవతరం పార్టీకి వెళ్ళి పాయ మీరు అక్కడ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పి మీ పార్టీ గ్లాస్ గుర్తుని తీసుకెళ్ళి అక్కడెక్కడో నవతరం పార్టీ వారికి ఇచ్చేశారు అయిపాయ్ ఏముంది గ్లాస్ కూడా లేదు గ్లాస్ కూడా మిగల్లా మనకి మీ అభిమానుల్ని మీ పార్టీ కార్యకర్తల్ని ఇన్ని పార్టీల దగ్గరికి సేవకులుగా పనిచేస్తారా జన సైనికులు అన్నారు మీరు జన సైనికుల్ని ఎంతమంది పార్టీలకి ఊడిగం చేయడానికా మీరు పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానుల చేత ఇన్ని పార్టీలు రాజకీయ పార్టీలకి ఊడిగం చేయిస్తున్నారే మీకు ఆత్మగౌరవం లేదా మీ పార్టీ అభిమానులకు ఆత్మగౌరవం ఉంది జన సైనికులకు ఆత్మగౌరవం ఉంది ఆత్మాభిమానం ఉంది కనుకే మిమ్మల్ని కూడా గెలిపించలా అది అసలు రహస్యం మీ పార్టీ కార్యకర్తలు జన సైనికులకి మీ అభిమానులకి ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్నాయి అందుకని మిమ్మల్ని ఓడించారు ఎందుకంటే మాతోటి ఉడిగం చేయిస్తావా నువ్వు ఇతర పార్టీలకి అని చెప్పి అర్థమైందా పవన్ కళ్యాణ్ ఇదిగో ఇది ఒకసారి ఏను గుర్తు కూడా ఓటేయమని అడిగావు మాయావతి అమ్మగారి పార్టీతో పొత్తు పెట్టుకుని 2009 మీ అన్నగారి ప్రజారాజ్యం పార్టీకి అడిగావు 2014 చంద్రబాబు గారి పార్టీకి అడిగావు 2019 బహుజన్ సమాజ్ పార్టీకి అడిగావు సిపిఐకి అడిగావు సిపిఎంకి అడిగావు 2021 కమలం గుర్తు ఓటేయము అసలు నీ పార్టీ గుర్తే మర్చిపోయి ఉంటావు నీ కమలా హాసన్ మక్కల్ నీతి మయ్యం అనే పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు ఆయన హీరో చాలా గొప్ప నటుడు ఆయన సినిమాలు చూశాను నేను మీ సినిమాలు చూడలా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ సినిమాలు నేను చూడలేదు కమలా హాసన్ గారి సినిమాలు చూశాను నేను ఆయనతో పనిచేసే ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం కూడా నాకు దక్కింది ఒక సినిమాకి సరే తర్వాత అనుకో మీ గురించి
కమలాసన్ గారు ఏమన్నారో తెలుసా? మీ గురించి మీ పార్టీ గురించి పవల్ కళ్యాణ్ లాగా ప్రతి పార్టీకి భుజం కాసి బ్రోకరేజం చేసే పార్టీ అయితే మాత్రం నాది కాదు. జెండా ఉన్న ప్రతి పార్టీకి నా అభిమానుల్ని తాకట్టు పెట్టలేను, తాకట్టు పెట్టలేను అని పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారు అన్నారండి. వా సాటి నటుడు తోటి సాటి పార్టీ అధ్యక్షుడి తోటి ఇటువంటి అవమానాన్ని భరించగలుగుతున్నారా? ఇటువంటి వ్యాఖ్యలు మీ చెవులకి వినసంపుగా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? భారతదేశంలోనే మిస్టర్ అబద్ధం, మిస్టర్ విద్వేషం, మిస్టర్ అమ్మకాలు, మేడం అమ్మకాలు, మిస్సెస్ అమ్మకాలు, ఎంతటి అబద్ధాలనైనా అవలోకగా చెప్పగలిగే నరేంద్ర మోడీ గారు, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేసి విభజించి పాలించేటువంటి అమిత్ షా గారు, ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, విశాఖ ఒక్కో, ఆంధ్రుల హక్కో, విశాఖ ఒక్కో, రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలు, ఏది కావాలంటే ఎయిర్పోర్ట్లు, ఏది కావాలంటే అది అమ్మేసేటువంటి అధికారం ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారే, వీళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. వాళ్ళని ప్రశ్నించడం పోయి నువ్వు ప్రజల్ని ప్రశ్నిస్తావేంటే? వైకాపాకి జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేశారని ప్రజల్ని అడుగుతావేంటి? ఆ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదని బీజేపీని అడగకుండా ప్రజల్ని అడుగుతావేంటి నువ్వు? నీకు ఓట్లు వేసేవాళ్ళని నువ్వు అడుగుతావు, వీడు మమ్మల్ని అడుగుతాడు ఏంటి అంటున్నారు ప్రజలు. నువ్వు తాకట్టు పెడతావని చెప్పి నీ అభిమానులు నీకు ఓట్లు ఇట్లా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. మీరంటే నాకు ద్వేషం లేదు, మీకు చెప్పదలుచుకున్న విషయాలు సూటిగానే చెప్పదలుచుకున్నా. ఇటువంటి అవలోకగా అమ్మేయగలిగినటువంటి నాయకులు, ప్రభుత్వ ఆస్తుల్ని వేలంపాట వేసే నాయకులు, ప్రజల మధ్య విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే నాయకులు, ఎంత అవలోకగానైనా అబద్ధాలు చెప్పగలిగే నాయకులు ఉన్నారే, అటువంటి భారతీయ జనతా పార్టీకి తమరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. తప్పు కదా? ఆ ముగ్గురికి తోడు ఇంకో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి తోడు ఇంకో ముగ్గురు. ఒకప్పుడు నాకు చాలా గౌరవం అన్నా హజారే గారంటే, ఒకప్పుడు నాకు చాలా గౌరవం సార్ వారంటే. ఈ సార్ వారంటే యోగాలు నేర్పుతున్నాడు రామ్దేవ్ బాబా గారు, ఆయనన్నా కానీ గౌరవమే. మోడీ ప్రధానమంత్రి కాగానే లోక్పాల్ బిల్ పెట్టేస్తాడు అని చెప్పాడు అన్నా హజారే గారు. ఆయన కూడా ఆరేళ్ల నుంచి అజ్ఞాతవాసం. మోడీ ప్రధానమంత్రి కాగానే డాలర్కి సమానంగా రూపాయి తీసుకొస్తారన్నారు ఈయన. మోడీ ప్రధానమంత్రి కాగానే విదేశాల నుంచి 70 లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తాడు, అందరికీ 15 లక్షలు వేసేస్తాడని బాబా రామ్దేవ్ గారు చెప్పారు. 70 లక్షలు ఆయన తీసుకొస్తాడో తీసుకురాడో కానీ తెలియదు, కానీ ఈ నాస్తి మాత్రం 7 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. 70 వేల కోట్లకు వెళ్ళిపోయింది. 70 వేల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేసింది బాబా రామ్దేవ్ గారి ఆస్తి. ఇటువంటి వాళ్ళకి నువ్వు మద్దతు ఇస్తావు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నావా? రాజకీయ పార్టీ నడపటం అన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా ఇది రీల్ కాదు, ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్ కాదు, ఇది రియల్ లైఫ్ ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.